లైఫ్ లో కాదండి, నాకు అమ్మాయి ఇక్కడ స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారు. అమ్మాయిలు వేరండి, ఆ అమ్మాయిలు కదండి మీ లైఫ్ లో. మన మన టైటిల్ ఏంటి తేజ గారు? ప్రేమ కథ. మీకు కూడా ఒక కథ ఉంటది కదా? చాలా ఉన్నాయి, ఒక్కటి చెప్పండి. చూద్దా, అమ్మాయి ఉందా? అమ్మాయి, అమ్మాయి లేకుండా కథ ఎక్కడ ఉండిద్ది? ఇప్పుడు లైఫ్ లో అమ్మాయి ఉందా ప్రెసెంట్? టాటూ అవును, అది వేరు సార్. పాప మావిడికి ఆల్రెడీ ఏంటి సార్ ఇంకా వైరల్ చేసాం, బాగోదు సార్. తేజ గారు ఏం సార్, అమ్మాయి ఉందా లేదా చెప్పండి. ఉందండి, లేకుండా ఎట్లా ఉండదు? మీ లైఫ్ లో అమ్మాయి ఉంది. లైఫ్ లో అందరికీ ఉంటారండి అమ్మాయిలు, ఆ క్వశ్చన్ ఏంటి మీరు? అయితే చెప్పండి లవ్ స్టోరీ అని ఒక రెండు లైన్లు చెప్పండి. మాది ప్రేమ కథ కాబట్టి మీ ప్రేమ కథ వినాలని మాకు ప్రెస్ మీట్ లో. అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు, మేము చేసుకుంటాం. ఓకే అండి, చెప్తున్నాను. నాది బేసిక్ గా ఓకే, లవ్ స్టోరీ అడిగారు కాబట్టి ఫస్ట్, ఎందుకంటే సినిమా టైటిల్ ప్రేమ కథ కాబట్టి నా ప్రేమ కథ చెప్పి స్టార్ట్ చేద్దా. నా ప్రేమ కథలన్నీ వన్ సైడ్ అండి, మనం చేయటం వాళ్ళు ఎవరు మనల్ని చేయరు, అది కాబట్టి దానికి ఇబ్బంది ఏమీ లేదు. నేను చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ. ఏంటి బాబా దా మన కథ చూద్దా మంది వద్దా? ఓకే అడగండి, చెప్పమంటుంది. మా ఇద్దరిది చాలా ఉంది, వద్దంటున్నారు కాబట్టి వద్దురా. మైకి రా, ప్లీజ్ రా, వద్దు ఉండు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి, మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన విజయ్ గారికి అయిపోయిందా? ఏయ్ ఉండురా ఒక నిమిషం. ఇంకా ఉందా? ఓకే ప్లీజ్ సపోర్ట్లో కొట్టు అన్న విజయ్ అన్న, వాళ్ళ ముగ్గురు నెక్కిచ్చి కారుకి ఇచ్చారని మాట్లాడారు కదా. ఓకే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న విజయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చెప్తున్నానన్న ఒక మాట, ఐ మీన్ నేను యూట్యూబ్లో ఫుడ్ వీడియోలు చేస్తూ మూవీ ప్రమోషన్స్ అవి చేసుకునేవాడిని. మీరందరూ చూశారు, మీరందరూ ఎంకరేజ్ చేశారు, చాలా బాగా వెళ్తున్నాయి అని చెప్పి సపోర్ట్ కూడా చేశారు. ఆ సపోర్ట్ అక్కడ దాకా తీసుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక ఫుడ్ వీడియోస్ మూవీ ప్రమోషన్ చేసుకునే నన్ను అన్న అనే బ్రదరు ఒకసారి వచ్చి మన మూవీ గురించి మాట్లాడమని ఎప్పుడైతే చెప్పాడో నాకు అసలు భలే హ్యాపీ అనిపించింది. నేను అన్న ఒక రెండు రోజులు ముందు కనబడితే, అన్న మన మూవీ నా ఛానల్లోనే చేసుకుందామని చెప్పేవాడిని. బేసిక్గా రేపే 5వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది అన్న, నేను ఇక్కడ మా టీం అందరితో కలిసి సినిమాకి వెళ్తున్నాను, అందరం కలిసి చూద్దాము, ఇబ్బంది ఏం లేదు. అండ్ నేను నా ఛానల్లో చెప్పేది ఒకటే మాట, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త ఛానల్తో ఏ సినిమాలు వచ్చినా మన ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారన్న, అలాగా ఈ సినిమాను కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. న్యూ ఇయర్లో మేము ఇప్పటిదాకా సినిమా చూడలేదు, ఫస్ట్ టైం మా టీం అందరం కలిసి చూసే సినిమా ప్రేమ కథ. మీకు అది మంచి సక్సెస్ ఇవ్వాలి. పాపా తేజ, నువ్వు చాలా సాడ్ ఉన్నావు కదా ఈరోజు? దేనికమ్మా? ఎందుకంటే హీరోయిన్ రాలేదు కదా. నువ్వు ఉన్నావు కదా నా హీరోయిన్, ఉండు వస్తున్నా, ఆడికే వస్తున్నా. ఇందాక పాప ఏదో ఆవేశంలో బ్రో అంది. బ్రో అంటే అర్థం తెలుసా మీ అందరికి? చెప్పి అంటున్నాడు బావా రావా అంతే కదా. బావా రావా ఒకసారి, అది బ్రో ఎవరైనా అంటే అది చెప్పేసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. ఇన్ని రోజులు మేము బ్రో అంటే వేరే బ్రో అనుకున్నాం. చీ అయ్యుండో, పెట్టిన పేరా బ్రో అంటే? కన్వీనియంట్ గా ఉంటది. ఎట్లా తయారయ్యా? ఎట్లాగైంది తయారవుతా? నాకు ఇష్టం వచ్చినట్టు మాట. నా ఆట ఒక్కటే బావా ఇక్కడ ఉన్నారు. ఎవరు నీకు? అమ్మమ్మమ్మ అమర్ గారు బావా, నేను బ్రోనా? అర్థమైంది. ఎంత నీ ఆహా ఓకే. ఇప్పుడు సుబ్బు బాప బావా అని పిలవాలంటే దాని మనోభావాలు దెబ్బతీయాలి అంతే కదా. తీస్తా తీసేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషోర్ గారు, మీకు కూడా కంగ్రాట్స్ సార్, అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. గోలీ సోడా నిజంగా చూశాను సార్, సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే నిజంగా మా ఊర్లో కుర్రాడు ఉన్నట్టున్నారు సార్. తెలుగు ఓకేగా సార్? నా తెలుగు ఓకేగా? తెలుగు ఓకే అంటాం కదా, నా తెలుగు సపరేట్ ఉంటుంది సార్. కొంచెం ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ సార్ నాది. ఈ తెలుగు నేనే అర్థం చేసుకోను. ఒక నిమిషం ఇది ఉంది చూపుతుంది, ముందు అది అర్థం చేసుకుందాం. ఏంటి నీ తెలుగు నేనే అర్థం చేసుకోను? హౌ విల్ హీ అండర్స్టాండ్? బేసిక్గా తెలుగులో పాపకి ఒక మాట నేర్పించాను నేను. నేను నార్మల్గానే చెప్పానండి. మామూలుగా మా ఊరు సైడ్ మనందరం ఏమంటామండి, ఏమన్నా ఇదే ఎవరు నీ దుంపల దగ్గ ఏంట్రా ఇది అంటావా? సరదాగానే బిగ్ బాస్ హౌస్లో వాడానండి, ఎవరు నీ దుంపల దగ్గ అని. దానికి పాప ఏదో అందండి, ఏమందని మీకు అర్థమైపోయి ఉంటుందండి. వదిలేయండి అక్కడ అంది. ఓకే డన్ అండి. నెక్స్ట్ సార్ డైరెక్టర్ గారు, శివశక్తి గారు కంగ్రాట్స్ సార్. సార్ ఇది మీ డెబ్యూ ఫిల్మ్ అని చెప్పి విన్నాను సార్. ఇటువంటి ఫిల్మ్లు మీరు ఇంకా చేయాలి, కొత్త వాళ్ళందరితో పాటు. ఇంకా చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, అందరినీ ఆదరించాలి. డన్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మన మేడం గారు, నేత్ర గారు రండి. మేడం మేడం గారిది నేను ఇన్స్టాలో చూశానండి, పెడితే పోతా ఉన్న వీడియోలు ఏంటి ఇట్టపోతుంది అని ఎన్నాను. ఒకసారి చూశాను, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి బీభత్సంగా కండెంట్ చేస్తున్నారు. సీరియస్లీ సో అప్రిషియేటివ్ మేడం. బేసిక్గా మిమ్మల్ని అక్కడ చూసి ఈ రకంగా చేస్తారు కానీ ఒకసారి నేను ట్రైలర్ చూడగానే ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకటా కాదా అని ఒకటి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకున్న ఆవిడ ఈవిడ అని. అక్కడ పేర్కొన్నారు ఇక్కడ మీలో ఈ యాక్టింగ్ టాలెంట్ ఉందని ఇక్కడికి వచ్చి నాకు తెలిసింది మేడం. మేడం
కొంచెం రెడీ అయ్యి వచ్చాయి ఈరోజు. రెడీ అయ్యి వచ్చారు, అక్కడ కూడా బాగానే ఉన్నారు మేడం, ఇబ్బంది ఏమలే. సీరియస్లీ చాలా బాగున్నారు అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా మరిన్ని మూవీస్ చేయాలి మీరు కూడా. అండ్ నెక్స్ట్ ఇదిగో మన వివేక్ బ్రదర్ ఏందన్నా వెనక దాక్కుంటాం ఏందన్నా, ఇదిగో ఇదైతే నిజండి, ఆయన అయితే నిజంగా నేను స్కూల్లోనే చూశానండి కొత్త బంగారు లోకంలో. బ్రదర్ కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్, చాలా మంచి క్యారెక్టర్ చేసేవన్నారు. ఇక్కడ చాలా మంది థియేటర్ ఆర్టిస్ట్ కొత్త వాళ్ళందరికి అవకాశం ఇచ్చారంటన్నా. అన్నా ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇంకా మీరు మంచి సినిమాలు చేయాలి, ఇలా కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ రాజ్ బ్రో మీరు కూడా సోబ్రో, మీ యాక్టింగ్ నేను ఫిదా, ఇందులో కూడా అటువంటి యాక్టింగ్ ఉంటుంది. అండ్ అందరూ ఎదురు చూస్తున్నట్టు కానీ నేను కూడా టూ కోసం ఎదురు చూస్తున్నా. అదే అండి, ఇప్పుడు అర్థమైపోద్ది అందరికీ, ఇబ్బంది ఏమీ లేదు. అండ్ జాన్ 5వ తారీఖు ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది, అంటే రేపే రేపే రిలీజ్ అవుతుంది. మీరందరూ మీడియా మిత్రులందరూ సపోర్ట్ చేసి చిన్న సినిమాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, దానికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మీడియాకి థ్యాంక్ యూ అండి, ఇక్కడ గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్.